తదుపరి మిగిలిన పురపాలక సంఘ నిధులను పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత సంతల అభివృద్ధి, జంతు వధశాలల నిర్మాణం శాస్త్రీయ పద్ధతి. నన్ను వెల్కమ్ చెప్పింది ఈ విధంగా మీరు వెల్కమ్ చెప్పేది కొంత బాధపడదు. ఏదైతే వార్డు నెంబర్ 10 కానీ 349 వార్డులో ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లం అరవై చైర్మన్ గారు కూడా చెప్పిన అమ్మ నాకు ఇంకా ఫండ్ రాలేదు. నేను ఆపుకుని మున్సిపాలిటీ దగ్గరికి వచ్చినానికి 40 ఫండ్ ఉంటే డెఫినెట్గా ఆ ఫండ్ని ప్రతి కౌన్సిలర్కి డిస్ప్యూట్ చేయగలిగి వస్తానని ఆ ఫండ్ రాను అని చెప్పింది. అవును, ఒకవేళ నాకు అదైతే అటువంటి చెడ్డ అలవాటు ఉంటే ఆ చెడ్డ మనస్తత్వం ఉంటే మొన్న మీటింగ్లో ప్రోగ్రామ్ జరిగింది, ప్రతి ఒక్కరు పైకి ఎక్కాలని చెప్పేసి అందరి నాపక గుర్తుపెట్టుకొని పార్టీ ప్రోగ్రామ్ అయినా కూడా సీఎం గారు ఇచ్చిందని కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. మేము ఒక ఎమ్మెల్యే గెలవచ్చు, నా పార్టీ పెద్ద ఉండొచ్చు, మేము కూడా అదే పద్ధతిలో ఒక కౌన్సిలర్ గెలిచినాం కాబట్టి ఎవరెవరు వాళ్ళ స్థానాన్ని గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి పెద్ద లేబుల్లో సమయం చూస్తున్నాం. అసలు ఏది రోడ్డు లేకుండా డిగ్రీ కాలేజ్ రావడమే నాకు అర్థం కాదు. ఆత్మకూరు ఒక డిగ్రీ కాలేజ్ గంభీరంగా కనిపించే విధంగా ఒక కార్యక్రమం చేపడతామని చెప్పి కలెక్టర్ గారు కలిసి చెప్పాను. నేను కలెక్టర్ గారు గంట కలిపినా, గంట కలిపితే ఆత్మకూరు కోసం 100 విషయాలు మాట్లాడినాయి. అలాగే అల్టిమేట్గా రాజకీయాలు ఉంటాయిపోతాయి, ఎవరైతే వస్తుంది పవన్ ఎవరికి చేసి ఉంటుందో నేను ఎప్పటికీ ఏమైనా ఉంటే నాకు తెలియదు. కానీ 5 ఏళ్ళున్నా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు 10 ఏళ్ళు అయితే ఉంటా. ఈ ఉన్న రోజులు ఎవరు వచ్చినా కూడా ఎవరిని కాదనకుండా పార్టీలకు అతీతంగా ఎవరిని కాదనకుండా నా తరపు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నేను ఎంత చేయాలని తప్పకపోతా. తప్ప తెలంగాణ పురపాలక సంఘం చట్టం 2019 సెక్షన్ 107 మరియు 108 ప్రకారం కరెంటు బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులు మరియు 10% నిధులను పురపాలక సంఘ కొత్త ఆదాయ వనరులు 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి హరితహారం గ్రీన్ బడ్జెట్ పనులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పద్దులకు కేటాయింపులు పోను మిగిలిన పురపాలక సంఘం సొంత నిధుల నుండి 1/3 నిధులను పురపాలక సంఘంలో విలీనమైన ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాలు. మీకు అందరికీ ప్రత్యేక కోరేది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ కాకుండా ఇన్కమ్ గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. వారు ఆల్రెడీ ఎస్టిమేట్స్లో అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కూడా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ గురించి కూడా, అది వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, దాని మీద ఫోకస్ చేయండి. కొన్ని ఇష్యూస్ మాకు వేరే మున్సిపాలిటీస్లో దృష్టిలో వచ్చినాయి, అది మీ దృష్టి కూడా పెట్టాలనుకుంటున్నాం. టౌన్ ప్లానింగ్ సంబంధించిన ప్రత్యేకంగా లేఅవుట్స్ విషయంలో ఏమవుతుందంటే కచ్చా లేఅవుట్లు చేసి ప్రజలకి మోసం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఒక ప్లాట్ ఒకరికి అమ్మేసి ఇంకొక ప్లాట్ అదే పేరిట వేరే వాళ్ళకి అమ్మడం, దానివల్ల చిన్న పుంజి ఉంటుంది. ఒక పుంజీలో ఒక ప్లాట్ కొనుక్కొని ఆత్మకూరో చింతావో లేదంటే కొత్తగోటో మనం మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే కొంత సంతోషపడుతూ ఉంటారు. అదే లిటిగేషన్లో వెళ్ళిపోతే చాలామంది ఇబ్బంది పడతారు. ఆ క్లారిటీ ఇంకా చాలామంది ఇబ్బంది అవుతాం. సో అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే ప్రత్యేకంగా ప్లాట్స్ కొనాలి, దాంట్లో ఇబ్బంది ఉండకూడదు. కొన్నిసారి అట్లాంటి ఏదైనా ఉంటే అది జరగకుండా ఉండాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ మధ్య ఇక్కడ శానిటేషన్ డిస్కషన్ కొంత రాలేదు, కానీ శానిటేషన్ విషయాలు కూడా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కంబైన్డ్గా వాల్ టు వాల్ తిరిగి ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అది వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటే మన దోమల సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, గురికాలు సమస్యలు కావచ్చు, దాని మీద ప్రణాళికాబద్ధంగా పోవాలి. టీమ్స్ ఏర్పాటు చేసి మనం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడా పూర్తి చేశారు. ఒక వారం రోజు వరకు మనం ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామంలో ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద కొన్ని యాక్టివిటీస్ చేశాం, అది కూడా మీరు చేశారు. కానీ ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటే అవి టేకప్ చేయాలని మీకు కోరుతున్నాం. టైడ్ ఫండ్ గురించి ఒక నాకు డౌట్.